బై బై కృష్ణారావు బై బై కేసీఆర్ బై బై బీఆర్ఎస్ అంటూ పెద్ద పెట్టిన నినాదాలు చేస్తూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుపై తీవ్ర స్థాయిలో బీజేపీ బీజేవైఎం నేతలు ధ్వజమెత్తారు. కుకట్పల్లి నియోజకవర్గం పరిధిలో గల ఓల్డ్ బోయిన్పల్లి 119వ డివిజన్లో ఉన్న హస్మత్పేట చెరువుగా పిలువబడే బోయిని చెరువు వద్ద రాష్ట్ర బీజేవైఎం కార్యవర్గ సభ్యుడు స్థానిక నాయకుడు కన్నెప్రకాష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుపై మరోసారి విరుచుకుపడ్డారు. ఇదిలా ఉండగా కూకట్పల్లి నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ జి శ్రీఖర్రావు, మేడ్చల్ అర్బన్ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు ఏనుగుల తిరుపతి ముఖ్య అతిథులుగా పాల్గొనగా జిల్లా ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ రెడ్డి, ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడు జగదీష్ మాదిగ, ఆఫీస్ ఇన్ఛార్జి కె రవికుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏనుగుల తిరుపతి మాట్లాడుతూ, ఒక పక్క ముఖ్యమంత్రి కేసీఆర్ బృందం రాష్ట్రాన్ని దోచుకొని తింటుంటే కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు యథేచ్ఛగా చెరువుల స్థలాలు కబ్జాలకు పాల్పడుతూ సుందరీకరణ పేరుతో కోట్లాది రూపాయల దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీ బీజేపీ కన్వీనర్ శ్రీఖర్రావు మాట్లాడుతూ, కుకట్పల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఉన్న చెరువుల సుందరీకరణ పేరుతో కోట్లాది రూపాయలు దోచుకోవడమే కాకుండా భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. తర్వాత రాష్ట్ర బీజేవైఎం కార్యవర్గ సభ్యుడు కన్నెప్రకాష్ మాట్లాడుతూ తనదైన శైలిలో మరోసారి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుపై విరుచుకుపడ్డారు. కృష్ణారావు ఫామ్ హౌస్ పరిమితమైన ఆయన ఫామ్ హౌస్ చెరువులో నీరు తేటతెల్లంగా ఉంటాయి. చేపలు రొయ్యలు హుషారుగా పెంపకంతో ఒక్కొక్క మామిడి పండు 2 కిలోల బరువు ఉంటుందని స్వయంగా తెలిపిన మీరు మరి బోయిన్ చెరువు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రకాష్ పలు ఆరోపణలు గుప్పించారు. బోయిన్ చెరువులో చేపలు రొయ్యలు ఎందుకు పెంచడం లేదని ప్రకాష్ ప్రశ్నించారు. వాకింగ్ ట్రాక్ పూర్తి చేసి నేటికి ప్రారంభించకపోవడం మీ అవినీతి అక్రమాలకు నిదర్శనమని కూడా ప్రకాష్ అన్నారు. ఈ సందర్భంగా బీజేపీ బీజేవైఎం నేతలు బాయ్ బాయ్ కేసీఆర్, బాయ్ బాయ్ కృష్ణారావు, బాయ్ బాయ్ బీఆర్ఎస్ అంటూ నినాదాలు చేశారు. ఈరోజు మా ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్లో తమ్ముడు రాష్ట్ర బీజేవైఎం ఎగ్జిక్యూటివ్ కన్నెప్రకాష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మా కుకట్పల్లి అసెంబ్లీ ఎమ్మెల్యే గారైనటువంటి మాధవ కృష్ణారావు గారికి వీడుకొందలు పలకడానికి వచ్చినాం. వారి పార్టీ బీఆర్ఎస్కు కృష్ణారావుకు ప్రజలు దగ్గర రోజులు పడ్డాయి. వీడుకొందలు వాళ్ళకి ఈరోజు దగ్గరకు వచ్చింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాలను సబ్బండ వర్ణాలను అందరినీ మోసం చేసి ఈరోజు మహాభారతంలో ఉత్తర కుమారులాగా ఉత్తర ప్రగల్భాలు చెప్పుకుంటూ గంటకో మాట పూటకో మాట చెప్పుకుంటూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళ అనుచరులను అనుయాయులను ఎమ్మెల్యేలను మంత్రులను అందరిని కూడా అందిన కాడికి దోసుకొని ఎక్కడ చెరువులు ఉంటే అక్కడ కబ్జాలు, ఎక్కడ భూ కబ్జాలు తప్ప ఈరోజు అవిని మంది విద్యార్థులు తమ ప్రాణాలు ప్రాణత్యాగం చేసి తెచ్చుకున్న తెలంగాణను సబ్బండ వర్గాలు వర్ణాలు రోడ్ల మీదకి వచ్చి వంటవార్పు చేసి నానా రకాలుగా అప్పుడున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకొచ్చి ఈ తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే ఈ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు భూ బకాసర్లై భూదందాలు అక్రమ ఆర్జన తప్ప వీళ్ళకు డబ్బు మీద ధ్యాస తప్ప ఎక్కడ కూడా వీళ్ళు ఎక్కడ చూసినా భూ కబ్జాలే. పాపం మా బోయిన్పల్లి డివిజన్ పట్టుకుంటే ఒక వృద్ధ దంపతులు 1500 గజాలు పెట్టుకుంటే ఈ లోకల్ కార్పొరేటరు లోకల్ ఎమ్మెల్యే కబ్జా చేసిరు. ప్రభుత్వ స్థలాలు ఇక్కడ చెరువులు కుంటలు మా బోయిన్పల్లిలో ఉన్న బోయిన్ చెరువు కూడా 66 ఎకరాల చెరువు ఈరోజు 20 ఎకరాలు కూడా లేదు. జై శ్రీరామ్. కుకట్పల్లి కాన్స్టిట్యూన్సీలో ఏడ చూసినా కానీ ఒక స్లోగన్ వినిపించడం జరుగుతుంది, బాయ్ బాయ్ కృష్ణారావు. ఈ బాయ్ బాయ్ కృష్ణారావు అని ఎందుకు రావడం జరిగింది అంటే కృష్ణారావు గారు ఫామ్ హౌస్కి పరిమితం అయ్యడం జరిగింది. అట్లా ఉంటప్పుడు కృష్ణారావుని ఫామ్ హౌస్కి పంపించడానికి ప్రజలు కూడా సిద్ధమైనారు. కృష్ణారావు గారు ప్రజలలో వీడియో తీసి ప్రజలకి ఏమి ఉపయోగం చేసిండో చూపించాల. కానీ కృష్ణారావు గారు ఏం చూపించడం జరిగిందంటే ఆయన ఫామ్ హౌస్లో ఒక చెరువు చూపించడం జరిగింది. ఆ చెరువులో చేపలు చూపించడం జరిగింది. చేపలు ఎమ్మడి రొయ్యలు చూపించడం జరిగింది. రొయ్యలు ఎమ్మడి మామిడి పండు 2 కిలోల మామిడి పండు అంట ఒకటి. ఇంకా ఆయన చెరువు చూస్తే ఎంత క్లీన్గా ఉందంటే ఇంట్లో మంచినీళ్ళు ఎట్లుంటాయో ఆయన చెరువులో నీళ్ళు అట్లున్నాయి. మరి అదే కాన్స్టిట్యూన్సీలో ఉన్న ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీలో ఉన్న చెరువు బోయిన్ చెరువు, బోయిన్పల్లి చెరువులో చూస్తేనేమో మురికి నీళ్ళు మోరి నీళ్ళు. మరి ఈ మోరి నీళ్ళని తీసి మంచినీళ్ళని చేయడం ఈ ఎమ్మెల్యే బాధ్యత కాదా?
ఈ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ లో ఉన్న చెరువులనేమో పెద్ద పెద్ద మెషినరీలు ఉంటాయి, పెద్ద పెద్ద మెషిన్లు ఉంటాయి. మరి ఈ చెరువుల మెషిన్ ఎందుకు లేదని అడుగుతున్నాయి ఎమ్మెల్యేని. ఈ ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీలో ఉన్న చెరువులమో మురికి నీళ్ళతో ఉంటుంది, కానీ అక్కడ ఉన్న ఫామ్ హౌస్లోనేమో మంచి నీళ్ళతో ఉన్న చెరువులాగా కనిపిస్తుంది. మరి అంత మంచి నీళ్ళున్న చెరువుతోటి కేసీఆర్ తోటి పోలుస్తున్నావు, హరీష్ రావు తోటి పోలుస్తున్నావు, కేసీఆర్ చేసినందుకు అంత మంచి నీళ్ళు వచ్చినాయని చెప్పినావు. కృష్ణారావు గారు మీరు అంత మంచి నీళ్ళు వచ్చినాయని చెప్పినప్పుడు మరి అదే మంచి నీళ్ళు ఈ చెరువుల బోయిన చెరువులో ఎందుకు వస్తలేమని అడుగుతున్నా. దీని మీద కొన్ని కోట్లు ఖర్చు పెట్టినావు కదా ప్రజల సొమ్ము, ప్రజల సొమ్ము కొన్ని కోట్లు ఖర్చు పెట్టినప్పుడు మంచి నీళ్ళు ఈ చెరువులు ఉండాలి కదా, మరి ఈ చెరువుల మోరు నీళ్ళు ఎందుకు ఉన్నాయని అడుగుతున్నాయి కృష్ణారావుని. ఆ చెరువు